తెలుగు సినీ నటి వాణిశ్రీ నివాసంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ గుండెపోటుతో మరణించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. వాణిశ్రీ కుమారుడి పేరు అభినయ్ వెంకటేష్. ఇతను గుండెపోటుతో మరణించినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో అభినయ్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడి వయసు 36 సంవత్సరాలు. అయితే ఇతను నిద్రలోనే చనిపోయాడట. నిద్రలోనే గుండెపోటు రావడంతో దుర్మరణం చెందాడు. వాణిశ్రీకి కుమారుడు కుమార్తె ఉన్నారు. వాణిశ్రీ కుమారుడు హఠాన్ మరణంతో పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చెన్నైలో ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. వాణిశ్రీ తెలుగు సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అయితే వృత్తిరీత్యా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎక్కువ సినిమాలు చేసింది. అలా చెన్నైలోనే సెటిల్ అయిపోయారు వాణిశ్రీ. 1970 దశకాల్లో ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలారు. తెలుగులో అగ్రనటిగా వెలుగొందారు. పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినీ రంగం నుంచి తప్పుకున్నారు. హీరోయిన్ గా ఆ తర్వాత తల్లి పాత్రలు, అత్త పాత్రలు చేసి వెండి తెరను అలరించారు. ఇక అభినయ్ వెంకటేష్ కు 36 సంవత్సరాలు. ఆమెకు భార్య, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడి వయసు 4 సంవత్సరాలు. కుమారుడి హఠాన్ మరణంతో శోక సందనంలో మునిగిపోయింది వాణిశ్రీ. ఇక అభినయ్ భార్య కూడా డాక్టరే. ఊటీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు. ప్యాలెస్ల పనుల నిమిత్తం చెంగల్ పట్టుకు వెళ్లారు అభినయ్ వెంకటేష్. ఇక ముందు రోజు రాత్రి కుమారుడితో సరదాగా కూడా గడిపాడట వెంకటేష్. కానీ ఉదయానికి విగత జీవుడిగా మారాడని అక్కడున్న సన్నిహితులు తెలియజేయడం జరిగింది. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని భావిస్తూ ఉన్నారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అభినయ్ అంత్యక్రియలు కూడా ఈ రోజే చేస్తారట. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అభినయ్ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.